ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పైన కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఆయన చేసేటువంటి పోస్టులు, ఆయన మాట్లాడే మాటలు చంద్రబాబును ఉద్దేశించి, చంద్రబాబు కుటుంబాన్ని ఉద్దేశించి, టీడీపీ మహిళా కార్యకర్తను ఉద్దేశించి, మంత్రులను ఉద్దేశించి గతంలో ఆయన పెట్టినటువంటి పోస్టులు, మాటలన్నీ కూడా తమకి ఇబ్బంది గురిచేశాయి. ఒక రకంగా చెప్పాలంటే అవి భరించలేకపోయాము, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి పదాలని ఉపయోగించి మాట్లాడతారా, ఇంత నీచాతినీచంగా ప్రవర్తిస్తారా అంటూ వెక్కి వేచారినటువంటి ఒక విద్యార్థిని, ఏయూ లా కాలేజీలో ఉన్నటువంటి లా కాలేజీలో లా చదువుతున్నటువంటి అంజనప్రియ అనే ఒక విద్యార్థిని విశాఖపట్నంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి పైన కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కొడాలి పైన సెక్షన్ 353(2), సెక్షన్ 352(3) కింద కేసు నమోదు చేశారు. సో ఇప్పటికే పరంపర కొనసాగుతుంది. సోషల్ మీడియాలో పోస్టుల పైన, సోషల్ మీడియాలో వ్యాఖ్యల పైన ఆర్జీవీకి, శ్రీరెడ్డికి పైన కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఆర్జీవీకి నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా కోరారు. ఇటు శ్రీరెడ్డి పైన కూడా కేసు నమోదైంది. శ్రీరెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి కూడా కొంత క్షమాపణ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఉద్దేశించి ఒక లెటర్ కూడా విడుదల చేసింది బహిరంగ లేఖ. ఈరోజు ఆర్జీవీ కూడా కొంత మచ్చిక చేసుకునేందుకు భయపడ్డారా, లేదంటే ఏం జరిగిందో ఏమో కానీ భయపడుతున్నట్టుగానే ఆయన పొగడ్తలు అయితే ఉన్నాయి. ఏకంగా బాలకృష్ణని ఆకాశాన్ని ఎత్తారు ఆయన, పొగడ్తలతో, పొగడ్తల వర్షంతో ఆయన్ని బాలకృష్ణ తడిపేశారు. ఈ నేపథ్యంలో కొడాలి పైన కూడా మరో కేసు నమోదు కావడం, ఇది కూడా సోషల్ మీడియా ప్రభావం వల్లే అనే విషయం తెలడంతో ఒకసారిగా సోషల్ మీడియా పైన ఎంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందో అర్థమవుతోంది. ఈ ఫోకస్ పెట్టడమే కాకుండా ఎవరైనా సరే ఉపేక్షించేదైనట్టుగా మాట్లాడుకొస్తున్నారు. హోంమంత్రి అనిత ఇదే చెప్పారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రకంగానే మాట్లాడుకొచ్చారు. నిన్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సంబంధించిన సదస్సులో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తల్లిని, చెల్లిని కూడా బూతులు తిట్టించారు. తమ పైన, తమ కుటుంబీకుల పైన, తమ కార్యకర్తల పైన ఎటువంటి అసభ్యకర పరిజాలం ఉపయోగించి మీరు మాట్లాడాలని చూసాం. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి నాకు 53 రోజుల పాటుగా మీరు జైల్లో బంధించారు, వీటన్నిటికీ లెక్క తేలుస్తాం, అందరిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంజనప్రియ అనేటువంటి ఒక లా స్టూడెంట్ కొడాలి పైన విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యం ఆయన పైన కూడా కేసు నమోదు కావడం చూస్తుంటే ఒక్కొక్కరిగా రెడ్ బుక్లోని పేర్లన్నీ కూడా టార్గెట్ కాబడుతున్నాయా, రెడ్ బుక్లోని పేర్లన్నీ కూడా ఒక్కొక్కరిగా వరుస క్రమంలో కేసులు నమోదు చేసి వారిని లోపల వేయబోతున్నారనే ఒక సంకేతం, ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, సో కొడాలి పైన కేసు విషయంలో ఉన్న అప్డేట్స్ ఏంటి? కొడాలి నోటీసులు లాంటివి కానివ్వండి, ఇంకేదైనా ఇచ్చే అవకాశం ఉందా? ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ చూస్తుంటే ఇది కూడా ఒక రకంగా ఐటీ చట్టంలో భాగంగానే కేసు నమోదు చేసినట్టుగా భావించారు. ఎందుకంటే సోషల్ మీడియా అంటే అవన్నీ కూడా దాని కిందకి పరిధిలోకి వస్తాయి కాబట్టి. ఆల్రెడీ ఐటీ చట్టం కింద నమోదైనటువంటి కేసుల విషయంలో శ్రీరెడ్డి, ఆర్జీవీకి నోటీసులు అందా, అరెస్ట్ కూడా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సేమ్ కొడాలి పరిస్థితి కూడా అదేనా? అప్డేట్స్ ఏంటి? మనం ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న 3 టౌన్ లో ఈ ఎగ్నెస్ట్ గా కొడాలి నానికి వ్యతిరేకంగా సత్యాల అంజనాప్రియ లా స్టూడెంట్ ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది. ఈ కొడాలి నాని గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఆయన తనయుడు లోకేష్ మీద వరుస పదజాలంతో చాలా పోస్టులు పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తమ మాటలతో హింసించారు. ఈ నేపథ్యంలో మేము 5 సంవత్సరాల నుంచి ఆ మాటలు భరించలేకపోయాం. ఈ నేపథ్యంలోనే ఎప్పటికైనా కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ కంప్లైంట్ లో పేర్కొన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తామో దాని మీద ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇమీడియట్ గా ఆమె కొన్ని ఎవిడెన్స్ సమర్పించడంతోనే ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక ఆధారాలను అనుసరించి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ మార్నింగ్ మనం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే ఈ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద 67 ఐటీ యాక్ట్, అలాగే భారత న్యాయ శాస్త్రం ప్రకారం 352, అలాగే 353 సెక్షన్ మొత్తం మీద ఈ కొడాలి నాని మీద నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నాం. అది చేసిన తర్వాత ఆయన్ని ఇమీడియట్ ఎక్కడ అరెస్ట్ చేయాలా లేదా అన్నది ఈ లా ప్రకారం ఏదైతే న్యాయ ప్రస్తుతం జరుగుతున్న కొనసాగుతున్న అరెస్టుల పర్వంలో దాని కింద వస్తుందా, లేకపోతే ఇక్కడ చేసిన ఏఐతే ఉన్నాయో 2 సెక్షన్లో 352, అలాగే 353 ప్రకారం చూసుకుంటే కనుక బాడీ షేమింగ్, అలాగే
నిరాధార ఆరోపణలు అలాగే అసత్య ఆరోపణలు చేయడం, ఈ సెక్షన్ల ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదే. వర్మ, ఇక్కడ అనుమానం ఏంటంటే ఆర్జీవి పైన కేసు నమోదైన క్రమంలో ఒక టీడీపీ నేత ఫిర్యాదు చేశారు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో. ఇక సిరెడ్డి విషయంలో కూడా చాలా మంది టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు, కొంతమంది నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక్కడ కొడాలనాని పైన ఒక లా చదువుకునే విద్యార్థిని అంజనప్రియ కేసు నమోదవడం వెనుక టీడీపీ కక్ష కానీ తనను ప్రోద్బలం కానీ ఎవరన్నా చేశారా, ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆవిడని? అంటే ఒక పర్సనల్ గా సామాన్య విద్యార్థిని ఎందుకు కొడాలనాని పైన ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? మనోజ్, మనం ప్రధానంగా చూసుకుంటే 5 సంవత్సరాల కాలంగా ఈ పదే పదే అందరి మీద కూడా పరుస పదజాలంతో అలాగే అసభ్య రాతలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. సాటి ఎవరైతే సగటు మనిషిగా సగటు ప్రజలుగా మేము ఎవరో ఇవన్నీ భరించలేకపోతా ఉన్నాం, ఈ నేపథ్యంలోనే ఎన్నోసార్లు మేము కంప్లైంట్లు చేసినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి విచారణ జరపలేదు, ఎలాంటి దర్యాప్తు జరపలేదు అని ఆమె లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇంకా భరించలేక ఎప్పటికైనా కూడా వాళ్ళకి చెక్ చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను సగటు పౌరురాలిగా ఈ కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, నిన్నే గౌతు సిరీస్ ఎవరైతే ఉన్నారో పలాస శాసనసభ్యురాలు ఆవిడ శాసనసభలో కూడా ప్రస్తావించింది, ఈ 5 ఏళ్ల కాలంలో నా మీద నా కుటుంబం మీద అనేక రకాలైన అసభ్య రాతలు ప్రకటిస్తారు సోషల్ మీడియాలో, నా తండ్రి మీద కూడా సీనియర్ ఎమ్మెల్యే శివాజీ మీద కూడా ఎన్నోసార్లు నేను కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో నేను ఆ కోర్టులో ప్రైవేట్ కేసేసి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లోపల ఏవైతే కేసులు నమోదయ్యాయో దాని ప్రకారం కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని సాక్షాత్ శాసనసభ్యురాలు పలాస ఆ ఎమ్మెల్యే గౌతమ్ సిరీస్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది దీని మీద ఆక్రోశం వెళ్ళకొచ్చారు ఈ 5 ఏళ్ల కాలం నుంచి ఇలాంటి అసభ్యకర రాతలకు అడ్డుకట్ట వేయాలని. ఈ నేపథ్యంలోనే ఈ సత్యాలంజనప్రియ లా స్టూడెంట్ ఈ అమ్మాయి ఈ కంప్లైంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ వర్మ, సో మొత్తం మీద మాజీ మంత్రి కొడాలనాని పైన కేసు నమోదైంది. బిఎన్ఏ సెక్షన్ 352(3), 353(2) కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సో త్వరలోనే ఆయన కూడా నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేస్తారా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడినా పలు రకాలుగా ఒకరిని టార్గెట్ చేసే విధంగా కించపరిచే విధంగా తమ వ్యాఖ్యలను కూడా ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. మెయిన్గా గత ప్రభుత్వంలో ప్రతిపక్షమైన టీడీపీ పార్టీని, గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులు ఉన్న సందర్భంలో టీడీపీ పైన ఏ రకమైన పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడారో వాటి ఒక్కొక్కరిని కాస్త వెలుగు చూస్తోంది. వాళ్ళందరూ కూడా కేసులు చవిచూడాల్సిన పరిస్థితి రైంది. తాజాగా ఈసారి కొడాలనాని బంత్ వచ్చింది. రేపు మరొకరి బంత్ ఎవరి బంత్ రాబోతున్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది.